ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు గౌరవ పిసిసి అధ్యక్షులు స్థానిక పార్లమెంట్ సభ్యులు అదే విధంగా స్థానిక జిల్లా అధ్యక్షులు కందికంటి శ్రీధర్ గారికి అదే విధంగా హరివర్ధన్ రెడ్డి గారికి వేదిక మీద ఉన్నటువంటి మిత్రులకు వేదిక ముందు ఉన్నటువంటి మిత్రులకు రైతు సోదరులకు ఈ లక్ష్మాపురం గ్రామవాసులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు ఏదైతే జిల్లాలో ఉన్నటువంటి రైతు పోగ్రం రైతు రచ్చబండ కార్యక్రమాన్ని ముఖ్యంగా ఈ ప్రాంతంలో తీసుకున్నందుకు పెద్దలు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా ఈ మండలంలో దాదాపు 25,000 ఓట్లు ఉంటాయి కానీ మొత్తం కూడా రైతాంగానికి ఆధారపడే ఈ మండలం ఉంటది ఈ మండలంలో గతంలో మేము దళిత దండోర పెట్టినప్పుడు ఆ దళిత దండ కార్యక్రమంలో మా పెద్దలు మా పిసిసి అధ్యక్షులు మాట్లాడినట్టు ఈ ప్రాంతంలో ఎవరికి కూడా ఆ రోజు పాస్బుక్లు లేవు ఎవరికి కూడా ధర్ని ఎప్టోల్ పెట్టి ఈ ప్రాంతంలో ఒక రైతు కూడా రైతు బంధు పడట్లేదు కానీ మీటింగ్ పెట్టి ఏదైతే మీటింగ్ పెట్టిన తర్వాత ఈ ప్రాంతంలో ఉన్న వాళ్లకు సగం మందికి రైతులకు పాస్బుక్లు రావడం జరిగింది అదేవిధంగా ఈ రోజు వరకు కూడా దాదాపు 70% రైతులకు పాస్బుక్లు లేవు ఒక 4 ఎకరాల భూమి ఉంటే ఒక రైతుకు ఒకే ఒక గుంట పాస్బుక్లో వచ్చింది అలాంటి ఈనాదీన స్థితిలో ఈ ధరణి వెబ్టోల్ ఉన్నది కనుక మనం ఒకటే కోరుతా ఉన్నాం ఈ ప్రాంతంలో అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఇదే రోడ్డు నుంచి రోజు పోతా ఉంటాడు ఈ రోడ్డు నుండి పోతే పక్కనే ఇప్పుడు ఒక ముసలమ్మ చూసినాం మేము ఆ ముసలమ్మ ఇల్లు రోడ్డు వైండింగ్లో పోతే ఆ ముసలమ్మ ఇంట్లోకి ఒక బొయ్యారంలోకి పోయినట్టు పోతా ఉంది మరి దాదాపు 7 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ఎమ్మెల్యేకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మంత్రి మల్లారెడ్డికి కన్ను కాలొస్తలేవా అని చెప్పి సభాముఖంగా నేను అతని కోరు అడుగుతా ఉన్నాను ఒక మంత్రి వై ఉండి ఒక్క ఇల్లు కట్టియలేదు లక్షలాది ఎకరాలు ఇక్కడ ఉన్నటువంటి ధర్ని పోర్టల్లో అవినీతి చేయడానికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భూములన్నీ కూడా సీలింగ్ల పేర్లతో అదే విధంగా ధర్ని పేర్లతో రైతుల దగ్గర దాదాపు ఈ మండలంలో నేను 500 ఎకరాలు దోసుకున్నావని చెప్పి సభాముఖంగా నేను అడుగుతా ఉన్నాను ఒకవేళ నువ్వు కనుక 500 ఎకరాలు ఈ మండలంలో ఉన్నటువంటి భూములు కబ్జా పెట్టకపోతే రేపు చర్చకు రా నేను చూపిస్తాను ఏ రూట్లో అయినా నీ భూములే ఇక్కడ ఉన్నటువంటి రైతులే ఈ మండలంలో ఉన్నటువంటి రైతులే గుంజుకోవడం జరిగింది మరి ఇలాంటి ప్రభుత్వం మనకు కావాలన్నా ఒక్కసారి మనం అందరం కూడా రైతుల ఆలోచన చేసుకోవాలి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు దాదాపు రైతు బంధు లేక అలలలాడిపోతా ఉంటే 100 ఎకరాలు ఉన్నటువంటి మల్లారెడ్డికి రైతు బంధు వస్తుంది కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 2 ఎకరాలు ఉన్న మనిషికి ఈ రోజు వరకు కూడా రైతు బంధు కాదు అదేవిధంగా 2 ఎకరాలు ఉన్నటువంటి రైతు బంధు ఇవ్వరు 4 ఎకరాలు ఉన్నటువంటి రైతు బంధు ఇవ్వరు కనుక నేను ఒకటే కోరుతా ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని ఈరోజు రచ్చబండ కార్యక్రమం అని చెప్పి మా పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి వస్తే అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఒక మీటింగ్ పెట్టుకుంటే ఎందుకు మీకు భయం అని చెప్పి నిరేధిస్తా ఉన్నాను పక్కన వచ్చి ఒక మనిషికి 1000 రూపాయలు ఇస్తా అని పొద్దున్న నుంచి తాపించుకుంటూ తందనలాడుతా ఉన్నారు మీరు మనుషులైతే లీడర్ అయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరికీ దాదాపు 500 మంది రైతులకు పాస్బుక్లు ఇప్పియమని చెప్పి నేను ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తా ఉన్నాను 6 సంవత్సరాలు అవుతుంది ఎందుకు పాస్బుక్లు రావట్లేదు నీకేమో పాస్బుక్లు వస్తాయి ముఖ్యమంత్రి గారికి పాస్బుక్లు వస్తాయి 100 ఎకరాలు ఉన్న రైతుకు పాస్బుక్లు వస్తాయి కానీ ఇక్కడ ఉన్న 4 ఎకరాల రైతుకు పాస్బుక్లు రావు కనుక అదే ఉద్దేశంతో రైతు డిక్లరేషన్ అని చెప్పి మా పెద్దలు రాహుల్ గాంధీ గారు వరంగల్లో చేసినటువంటి కార్యక్రమం ఆ కార్యక్రమం తీసుకొని మా పెద్దలు రేవంత్ రెడ్డి గారు ప్రతి ప్రాంతంలో తిరుగుతూ ఉన్నాడు ఇక్కడ ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పటిదాకా మేము డిక్లరేషన్ చదివినాం
కనుక టైం లేదు పెద్దలారా ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేను మంత్రిని అదే విధంగా ముఖ్యమంత్రిని బొంద పెట్టాల్సిన అవకాశం వచ్చింది కనుక మీరందరం కంకరబద్దులు గాండ్రి మీ అందరికి ఖచ్చితంగా రైతు బంధు వస్తది పట్టా పాస్బుక్లు వస్తాయని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తా ఉన్నాను।